ఒక అడవిలో బ్రూనో సింహం తన భార్య లీలాతో కలిసి నివసిస్తూ ఉండేది. బ్రూనో సింహం కొడుకు పేరు సింబా. ఒకరోజు బ్రూనో సింహం అనారోగ్యానికి గురయ్యాడు. ఆ పరిస్థితిలో తను తన భార్యతో ఇలా అన్నాడు, చూస్తుంటే ఇంక నేను బ్రతకననిపిస్తుంది. అలా మాట్లాడకండి, మీకేం కాదు. లేదు లీలా, నేను అనారోగ్యానికి గురై దాదాపు నెల రోజులైపోయింది. నువ్వు అడవిలో ఉన్న జంతువులన్నిటినీ పిలుచుకొనిరా. తను తన భర్త మాట విని లీలా అలానే చేసింది. బ్రూనో సింహం అడవిలో ఉన్న జంతువులన్నింటితో ఇలా అన్నాడు, నా ప్రియమైన అడవి స్నేహితులారా, నేనింక ఎక్కువ రోజులు ప్రాణాలతో ఉండనని నాకు అనిపిస్తోంది. అందుకే నేను బ్రతికుండగానే నేను నా భార్య లీలాని ఈ అడవికి రాణిగా ప్రకటించి వెళ్తున్నాను. ఈరోజు నుండి లీలా మీ అందరికీ రాణిగా ఉంటుంది. బ్రూనో సింహం మాటలు హ్యారీ నక్క జాగ్రత్తగా వింటుంది. హ్యారీ నక్క దుర్మార్గమైనది, అలాగే కుళ్ళుతో నిండి ఉన్నది. అది అడవిలో ఉన్న జంతువులకి ఒకరి మీద ఒకరికి చాడీలు చెప్పేది. అంతేకాకుండా వాళ్ల మధ్య గొడవలు పెట్టేది. మీరేం మాట్లాడుతున్నారు మహారాజా? మీకు ఒక కొడుకు కూడా ఉన్నాడు, మీరు తనని రాజుగా ప్రకటించండి. అడవిలో ఉన్న ఏ జంతువు మీ భార్య మాటలు వినదు, ఎందుకంటే తను ఆడసింహం, మగసింహం కాదు. నువ్వు అనవసరంగా అతిగా మాట్లాడకు, సింబా ఇంకా చాలా చిన్నాడు. హ్యారీ నక్క గుణుక్కుంటూ కోపంతో అక్కడ్నుండి వెళ్లిపోయింది. కాస్త దూరం వెళ్ళాక దానిలో అదే ఇలా అనుకుంది, ఈ ముసలి సింహం తనని తాను ఏమనుకుంటున్నాడు. కొద్ది రోజుల తర్వాత బ్రూనో సింహం చనిపోయాడు. తన భార్య లీలా సింహం అడవికి రాణి అయ్యింది. కొంతకాలం తర్వాత మిగతా అడవుల్లో భయంకరమైన కరువు వచ్చింది. అడవిలో ఉన్న జంతువులన్నీ తమ అడవిని వదిలి వేరే అడవికి వెళ్లిపోతున్నాయి. ఆ అడవుల్లో ఉండే అందమైన రంగురంగుల ఆవుల గుంపు తమ అడవిని వదిలి వేరే అడవికి వెళుతున్నాయి. ఇంతలోనే ఆ గుంపులో నుండి రాధా ఆవు తన బిడ్డ గగన్తో పాటు తిరుగుతూ తిరుగుతూ లీలాసింహం ఉండే అడవికి చేరుకుంది. నాకెందుకో మనమిద్దరం తప్పిపోయామనిపిస్తుంది. నువ్వు చెప్పేది నిజమే, దారిలో నువ్వు నిద్రపోయావు, నిన్ను లేపడం నాకు మంచిగా అనిపించలేదు. అయితే నువ్వు నన్ను లేపాల్సింది. ఇప్పుడు మనం మన గుంపుతో కలవగలమో లేదో తెలీదు, అలాగే ఈ అడవి కూడా మనకి పెద్దగా తెలియదు. నువ్వేం కంగారు పడకు, నేను ఈ అడవిలో ఉన్న రాజుతో మాట్లాడాలి. ఇంతలోనే అక్కడికి హ్యారీ నక్క వచ్చింది. ఆవుని ఇంకా దాని బిడ్డని చూసి దానికి దురాశ పుట్టింది. ఇంకా దానిలో అదే ఇలా అనుకుంది, ఈ ఆవు చాలా రంగురంగులతో ఇంకా అందంగా ఉంది, ఇది వేరే అడవి నుండి వచ్చిందనుకుంటా. అలాగే దీని బిడ్డ, అది కూడా చాలా అందంగా ఉంది, నాకు వీళ్ళ మాంసం తినడానికి దొరికితే చాలా సంతోషంగా ఉంటుంది. హ్యారీ నక్క దురుద్దేశంతో వాళ్ల దగ్గరకు రాబోతుండగా అక్కడికి లీలారాణికి శ్రేయోభిలాషి అయిన ఏనుగు వచ్చింది. ఎవరు మీరు? ఇక్కడి అడవిలో ఏం చేస్తున్నారు? మీ ఇద్దరు అడవి జంతువులు కాదనుకుంటా? నువ్వు చెప్పేది నిజమే, మేము మా గుంపు నుండి విడిపోయాము. మేమిద్దరము ఈ అడవిలో కొన్ని రోజులు ఉండొచ్చా? అలా అయితే మీరు మా అడవికి రాణి సింహం అని అడగాలి, పద నాతో పాటు. ఆ ఏనుగు వాళ్ళిద్దరిని అడవికి రాణి అయిన లీలా దగ్గరకు తీసుకువెళ్ళింది. లీలా వాళ్ళిద్దరిని చూసి ఆశ్చర్యంతో ఇలా అడిగింది, మీలాంటి రంగురంగుల ఇంకా అందమైన ఆవుని నేనెప్పుడూ చూడలేదు. అదేంటంటే మేము వేరే జాతికి చెందిన ఆవులం, మేం వేరే జంతువులతో తప్పించుకుని బ్రతుకుతున్నాము. నేను అనుకోకుండా మా గుంపుతో విడిపోయి ఇక్కడికి చేరుకున్నాను. నువ్వేం కంగారు పడకు, నువ్వు కావలసినన్ని రోజులు ప్రశాంతంగా ఇక్కడుండొచ్చు, నీకెటువంటి హాని కలగదు. ఇంతలోనే అక్కడికి లీలా కొడుకు సింబా వచ్చాడు. తన ఎదురుగా అంత అందమైన ఆవు పిల్లని చూసి సింబా సంతోషంగా ఆడుకుంటున్నాడు. చూసావా నువ్వు, నీ కొడుకు ఇంకా నా కొడుకు మధ్యలో మంచి స్నేహం కుదిరింది. ఈ రోజు నుండి నువ్వు నా గుహ దగ్గరే ఉండు. ఆ రోజు నుండి రాధా లీలాతో కలిసి ఉండడం మొదలుపెట్టింది. రాధా బిడ్డ రోజంతా సింబా సింహంతో కలిసి ఆడుకుంటూ ఉండేది. ఈ విషయం హ్యారీ నక్కను ఇబ్బంది పెడుతూ ఉంది. ఇలానే కొన్ని సంవత్సరాలు గడిచిపోయాయి. సింబా ఇంకా గగన్ ఇప్పుడు కాస్త పెద్దవి అయ్యాయి. ఒకరోజు హ్యారీ వాళ్ళిద్దరూ ఆడుకోవడం చూసి
కోపంతో రగిలిపోయి ఇలా అనుకుంది. చూస్తుంటే నేను నా పాత పద్ధతి మళ్ళీ ప్రయోగించాలనుకుంటా. చిచ్చు పెట్టు, ఇంకా మాంసం తిను. ఈ ఐడియాని ఉపయోగించి నేను ఎన్ని జంతువుల మధ్యలో చిచ్చు పెట్టి వాళ్ళ మాంసం తినుంటాను. అలా అనుకుని హ్యారీ నక్క కోపంతో అక్కడి నుండి వెళ్ళిపోయింది. ఒక రాత్రి ఏం జరిగిందంటే లీలాసింహం దాని గుహలోపల పడుకుని ఉంది. ఇంతలోనే అక్కడికి రాధా వచ్చింది. రాణిగారు, మీరింకా మేలుకునే ఉన్నారా? అవును రాధా, నా భర్త చనిపోయిన దగ్గర నుండి నాకసలు సరిగా నిద్ర పట్టదు. అచ్చరే కాని అర్ధరాత్రి నువ్వు నా గుహలో ఏం చేస్తున్నావు? మా గుంపు ఇక్కడ దగ్గర్లో ఉన్నట్లు నాకు సమాచారం అందింది. వాళ్ళని వెతకడానికి వెళ్తున్నాను, అది మీకు చెప్దామని ఇక్కడికొచ్చాను. నేను లేని సమయంలో నా కొడుకు గగన్ని చూసుకుంటారు కదా? నువ్వు నిర్భయంగా వెళ్ళు, నేనుండగా నీ కొడుకు వైపు ఎవ్వరూ కళ్ళెత్తి కూడా చూడలేరు. మీరు కూడా ఏం ఆలోచించకుండా పడుకోండి. చెప్పాను కదా నాకు నిద్ర పట్టడం లేదని. లీలా ఆ మాట అన్న వెంటనే రాధా దాని దగ్గరకు వచ్చి దాని చెవిలో ఏదో చెప్పి అక్కడ్నుండి వెళ్ళిపోయింది. అది వెళ్లిన వెంటనే లీలాసింహానికి నిద్ర వచ్చింది. మరుసటి రోజు హ్యారీ నక్క దాని పథకం ప్రకారం నేరుగా గుహలోపలకు వెళ్ళింది. కాని అది అక్కడ లీలాసింహం స్పృహ తప్పి పడిపోయి ఉండడం చూసింది. దాని శరీరంలో ఎలాంటి కదలికలు లేవు. ఆహా, చూస్తుంటే తను చనిపోయినట్టుంది. ఇప్పుడు నా పని ఇంకా సులభంగా మారింది. నేను తన చావు నిందా నేరుగా గగన్ ఇంకా తన తల్లి మీద వేస్తాను. అప్పుడు అందరూ ఆ ఇద్దరినీ నేరస్తులుగా భావిస్తారు. అలా అనుకుంటూ హ్యారీ నక్క పరిగెట్టుకుంటూ సింబాసింహం దగ్గరకు వెళ్ళింది. నిన్ను చూస్తుంటే నాకు మీ నాన్న గుర్తొస్తున్నాడు సింబా. నువ్వు అచ్చం మీ నాన్నలానే కనిపిస్తావు. మా అమ్మ కూడా నాతో ఇదే అంటుంది. కానీ నీకు మీ నాన్నంత తెలివి లేదు, నువ్వు మూర్ఖుడివి. మీ అమ్మ చనిపోయింది సింబా. మీ అమ్మని వేరెవరో కాదు, మీ స్నేహితుడు వాళ్ళ అమ్మ రాధా, ఇంకా మీ స్నేహితుడు గగన్ చంపేశారు. హ్యారీ మాటలు విని సింబా అయోమయంతో హ్యారీని చూడడం మొదలుపెట్టాడు. సింబా పరిగెట్టుకుంటూ గుహలోపలకు వెళ్లాడు. తను అక్కడ వాళ్ల అమ్మ మృతి చెందిన పరిస్థితిలో పడి ఉండడం చూశాడు. సింబా కోపంతో రగిలిపోయాడు. ఇంకా పరిగెట్టుకుంటూ నేరుగా గగన్ దగ్గరకు వెళ్లాడు. లీలా చనిపోయింది అనే వార్త అడవి మొత్తంలో నిప్పులా వ్యాపించింది. సింబా గగన్ వైపు చూస్తూ ఇలా అన్నాడు. నువ్వు ఇంకా మీ అమ్మ కలిసి మా అమ్మను చంపేశారు. మీరు దీనికి శిక్ష అనుభవించక తప్పదు. నేను నీతో పోటీ పడి నిన్ను చంపేస్తాను. ఇది అబద్ధం, మీ అమ్మని మా అమ్మ అసలు చంపలేదు. అప్పుడే హ్యారీ గగన్ వైపు చూస్తూ దురుద్దేశంతో ఇలా అంది. ఒకవేళ మీ అమ్మ మహారాణిని చంపకపోతే మరి తను ఎక్కడ ఉంది? నేను అడవి అంతా వెతికాను, కానీ తను నాకు ఎక్కడా కనిపించలేదు. అడవిలో ఉన్న జంతువులన్నీ హ్యారీ మాటల్ని సమర్థించడం మొదలుపెట్టాయి. ఏనుగు గగన్ వైపుకు చూస్తూ కోపంతో ఇలా అంది. హ్యారీ చెప్పేది నిజమే, మీ అమ్మ అడవిలో లేదు. నేను అడవిలో లేకపోవడం తనే మహారాణిని చంపిందనే దానికి రుజువు. పోరాటానికి సిద్ధమవ్వు గగన్. కాసేపట్లోనే గగన్ ఇంకా సింబా మధ్యలో భయంకరమైన యుద్ధం మొదలైంది. హ్యారీ గగన్ చావు కోసం ఎదురు చూస్తుంది, కాని గగన్ యుద్ధంలో సింబాకి సమానంగా పోటీ ఇస్తుంది. ఇంతలోనే అక్కడ లీలా గోటు వినిపించింది. ఆగండి, ఇక్కడ ఏం జరుగుతోంది? సింబా, నువ్వు గగన్తో ఎందుకు గొడవ పడుతున్నావు? లీలాని అక్కడ చూసి అందరూ ఆశ్చర్యపోయి చూస్తూ ఉండిపోయారు. మహారాణి, మీరా? మీరు చనిపోయారు కదా? నేను చనిపోలేదు, నిద్రపోయాను. నిద్రపోతూ ఉండగా నువ్వు ఎంత దుర్మార్గుడు అనేది నేను విన్నాను. ఇంతలోనే అక్కడికి రంగురంగుల కాంతి మధ్యలో నుండి రాధా వచ్చింది. ఉన్నట్టుండి రాధావు అలా రావడం చూసి అడవిలో ఉన్న జంతువులన్నీ ఆశ్చర్యపోయాయి. ఇక్కడ ఏం జరుగుతోంది? ఏనుగు జరిగిందంతా ఊపిరి తీసుకోకుండా రాధకు చెప్పేసింది. ఏనుగు మాటలు విని రాధ నవ్వుతూ అక్కడ ఉన్న జంతువులన్నింటితో ఇలా అంది. విషయం ఏంటంటే, మేము ఇంకా మా గుంపులో వాళ్ళం వేరే జాతికి చెందిన మాయావి ఆవులం. ఈ విషయం మహారాణి లీలకు కూడా తెలుసు. అవును, నా భర్త చనిపోయిన తర్వాత నుండి నాకు నిద్ర పట్టకపోవడం అనే సమస్య మొదలైంది. ఎప్పుడైతే రాధా ఇక్కడి నుండి తన గుంపు దగ్గరికి వెళ్ళిందో అప్పుడు తను నా చెవిలో కొన్ని నిద్రపోయే మంత్రాలు చెప్పింది. కాని నేను పొరపాటున ఆ మంత్రాలని ఎక్కువగా చదివేశాను, అందుకే నాకు 2 రోజులు మెలకు రాలేదు. కాని ఈ దుర్మార్గుడైన హ్యారీ నేను చనిపోయాననుకున్నాడు. లీలా మాటలు విని జంతువులన్నీ కోపంతో హ్యారీ నక్కని చూడడం మొదలుపెట్టాయి. మహారాణి, నాకు నా గుంపు దొరికింది, కాని నేను ఇక్కడ నుండి వెళ్ళక ముందే ఈ నక్కకి శిక్ష వేయండి. రాధా మాటలు విని లీలా దుర్మార్గమైన నక్కని వెంటనే చంపేసింది. ఇంకా రాధా గగన్తో కలిసి ఆ అడవి నుండి వెళ్లిపోయింది.